ప్రకాశం జిల్లా వేటపాలెం గడియార స్తంభం సెంటర్లో బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ కాంశీరామ్ 15 వర్ధన సందర్భంగా ఆ పార్టీ నాయకులు భగత్ సింగ్, పుల్లయ్య, భాస్కర్ రావులు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుల్లయ్య, భగత్ సింగ్, భాస్కర్ రావులు మాట్లాడుతూ 1984 జనవరి 14 మాన్యశ్రీ కాంశీరామ్ బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించారన్నారు. ఆయన 15 వర్ధంతిని పురస్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందని, తర్వాత ముఖ్యమంత్రిగా కుమారి మాయావతి అధికారులకు వచ్చారన్నారు. 3 దఫాలు ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారని, దళిత బహుజన వర్గాలకు వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేశారని వారు తెలియజేశారు. రాజకీయ నేపథ్యాన్ని మార్చేందుకు మాజీ శ్రీ కాంశీరామ్ కంకణ కట్టుకుని దేశపు గుండెకాయ అయిన ఉత్తరప్రదేశ్ లో అధికారాన్ని తీసుకొచ్చి 4 సార్లు ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకున్న బహుజన సమాజ్ పార్టీ నేత మాజీ శ్రీ కాంశీరామ్ 15వ వర్ధంతి కార్యక్రమాన్ని వేటపాలెం అంబేద్కర్ సెంటర్ లో మనం అందరం నిర్వహించుకున్నాం. ఒక చారిత్రక ఘట్టం. ఈ చారిత్రక ఘట్టంలో మొత్తం భారతదేశంలోనే ఇవాళ అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనమైన మార్పు తీసుకురావడానికి మాన్యశ్రీ కాంశీరామ్ స్ఫూర్తిగా నిలిచాడు. ఆయన స్ఫూర్తిని తీసుకుని ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ భారతదేశంలో బహుజన సమాజ్ పార్టీని అధికారానికి తీసుకురావడానికి కావలసిన యజ్ఞాన్ని ఈరోజు ప్రారంభించాం. ఆ యజ్ఞంలో మనము అందరము సమిధులుగా మారి అధికార కైవసంలో బహుజనులను ఏకతాటిపై తీసుకురావడానికి గట్టిగా కృషి చేయడానికి ప్రతినిధులుతున్నాము. 2006 వరకు తన జీవితాన్ని మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం తన శక్తినంతా కూడా ధారపోసి 1984లో రాజ్యాధికారం కోసం పార్టీ నిర్మించి మహాజన పార్టీ అనేది ఉంటే మహాజన పార్టీని ఏర్పాటు చేసి దాని ద్వారా మాయావతి గారిని 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితిని కల్పించినటువంటి మహనీయుడు మాన్యశ్రీ కాంశీరామ్ గారు, మాన్యశ్రీ గారి యొక్క ఆలోచనలో, ఆయన యొక్క విధానం, ఆయన యొక్క ఆలోచనలు ముందు తీసుకెళ్ళడానికి బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి వేటపాలెంలో జరుగుతున్నటువంటి ఈరోజు కార్యక్రమంలో ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని 15వ వర్ధంతిని జరుపుతున్నటువంటి విధానంలో ఉన్నటువంటి అందరికి కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఆయన ఆలోచనతోటి ముందుకు సాగాలని చెప్పేసి, అలాగే పంకజ్ గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్షులు అయినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షులు ఆయన ఇచ్చినటువంటి ఆలోచనతో ముందుకు ఈ పార్టీ తీసుకెళ్లాలని చెప్పేసి అందరూ కూడా సవ్యంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. బహుజన సమాజ్ పార్టీ అధినేత మాన్యుడు శ్రీ కాంశీరామ్ గారి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర మాన్యుడు కాంశీరామ్ గారు మరి భారతదేశంలో మరి బహుజన సమాజ్ పార్టీని 1984 ఏప్రిల్ 14 ఈ పార్టీని ప్రారంభించడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీ ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మరి వివిధ మరి అట్టడుగు వర్గమైనటువంటి సామాజిక వర్గాలని చైతన్యపరిచి బహుజన సమాజ్ పార్టీని స్థాపించి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ కేంద్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి అనేక విధాలుగా ఈ బహుజన సమాజ్ పార్టీయే మనకి మార్గదర్శకమని ఆనాడు మాన్యుడు కాంశీరామ్ గారు స్థాపించిన బహుజన సమాజ్ పార్టీ మరి ఉత్తరప్రదేశ్లో భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి 4 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత మాన్యులు శ్రీ కాంశీరామ్ గారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మరి బహుజనుల పక్షాన ఓట్లు మావి, సీట్లు మీవా, ఇకపై చల్లదు ఇకపై చల్లదంటూ భారతదేశ వ్యాప్తంగా శ్రీ కాంశీరామ్ గారు మరి భారతదేశ వ్యాప్తంగా తిరిగి బహుజనులు చైతన్యపరిచి మరి ఒక శక్తిగా ఒక పాటి మీద తీసుకొచ్చినటువంటి శ్రీ కాంశీరామ్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.